శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచలేశ్వర ఆలయ 5వ ఆవరణలో నెలకొని ఉన్న పరమ పావనమైన శ్రీ అపీతకుచాంబా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఈ భాగంలో మహిమాన్వితమైన అరుణాచలేశ్వర ఆలయంలో 5వ ఆవరణ నుండి ధ్వజస్తంభం దాటి 6వ ఆవరణలోకి ప్రవేశించటానికి ముందు మండపానికి ఇరువైపులా కొలువై ఉన్న సంబంధ వినాయకుని ఆలయ విశిష్టతను, దండపాణి ఆలయం యొక్క వైభవాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. మహాశ్రేష్టమైన శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని ఆలయం అంటే మనం లెక్కించేదాని ప్రకారం మొదటిగా మాడవీధిని, రెండవది రాజగోపురం ముందు ఉన్న వీధి, రాజగోపురం నుండి ప్రవేశించగానే 3వ ఆవరణలో కొలువయ్యున్న దేవతామూర్తుల యొక్క విశిష్టతలను, మహామండపాల యొక్క వైభవాన్ని దర్శించుకుని బళ్ళాల గోపురం నుండి 4వ ఆవరణలోకి ప్రవేశించి అనేక మండపాలను, ఉపాలయాలను దర్శించుకుని కిలిగోపురం నుండి 5వ ఆవరణలోకి ప్రవేశించాము. ఈ 5వ ఆవరణలోనే నెలకొని ఉన్న అనేక చారిత్రాత్మకమైన మండపాలను, మహిమాన్వితమైన ఉపాలయాలను, మహాశక్తివంతమైన శ్రీ అపీతకుచాంబా అమ్మవారి ఆలయాన్ని ఇప్పటి వరకు దర్శించుకున్నాం. ఈ భాగంలో అరుణాచలేశ్వర ఆలయ 5వ ఆవరణ నుండి ధ్వజస్తంభం దాటి 6వ ఆవరణలోకి వెళ్లే ముందు ఉన్న మండపంలో నెలకొని ఉన్న దేవతామూర్తులు, వారి విశేష వైభవాలను ఇప్పుడు దర్శించుకుందాం. 6వ ఆవరణలోకి ప్రవేశించటానికి ముందు ఎడం వైపున మహిమాన్వితమైన సంబంధ వినాయకుని ఆలయం ప్రత్యేకమైన ఆకర్షణతో నెలకొని ఉంది. ఈ ఆలయంలో నెలకొని ఉన్న అతి పెద్దదైన వినాయకుని మూర్తి సుఖాసనంలో కూర్చున్న తీరు భక్తులను మరింత ఆకర్షిస్తుంది. ఒక పురాణగాథ ఆధారంగా ఒక సందర్భంలో వినాయకుడు గజముఖాసురుని సంహరించి దుష్ట శిక్షణ చేశారని ఈ ఆలయంలో ఉన్న వినాయకుణ్ణి అరుణవర్ణంలో అలంకరిస్తారు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వీరబల్లాల మహారాజుకు సంబంధించిన శిలాశాసనం ఈ సంబంధ వినాయకుని ఆలయంలోనే లభ్యమైంది. ఈ శాసనంలో అరుణాచలేశ్వరుని భక్తుడైన సంబంధాండానికి సంబంధించిన కొన్ని విశేషాలు పేర్కొనబడి ఉన్నాయి. ఆ శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని ఆయనే నిర్మించినందువల్ల ఈ ఆలయానికి సంబంధ వినాయక అనే పేరు వచ్చినట్లు మరొక గ్రంథంలో పేర్కొనబడి ఉంది. మండపం యొక్క 4 స్తంభాలు శిల్పకళతో ఎంతో వైవిధ్యంగా, ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ మండప స్తంభాల యొక్క నగిశీలను, శిల్పాలను చెక్కడానికి శిల్పాచార్యులు ఎన్ని తరాలు కృషి చేసి ఉంటారో మన మేధస్సుకు అందనిది. అంతటి శ్రద్ధగా, సూక్ష్మంగా ఇంతటి శిల్పకళను అందించిన ఆ మహానుభావులందరికీ మనందరి తరపున నా హృదయపూర్వక నమస్సు మాంజలులు. చూసే కొద్దీ ఎంతో ఆకర్షించే ఈ శిల్పకళను వర్ణించడానికి మాటలు సరిపోవు. ఈ మండప పైకప్పులో కళాకారులు నృత్యం చేస్తున్నట్లుగా ఉన్న శిల్పాలు అనేక ఉన్నాయి. Thank you.
పైకప్పుపై ముందు భాగంలో వినాయకుడు కొలువై ఉండగా ఆయనకి ఇరువైపులా మహర్షులు ఉన్నారు. ఆలయ విమానంపై ఒకవైపు సిద్ధి బుద్ధితో కూడిన వినాయకుడు తొండంతో మామిడి పండును పట్టుకుని ఎంతో చూడముచ్చటగా ఉంటారు. వీరికిరువైపులా మహర్షులు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న సంబంధ వినాయకుడు అనేక అభిషేక అర్చనాది నీరాజనాలను అందుకుని భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ముందుగా మనం రాజగోపురంలో సెల్వ గణపతికి నమస్కరించి అరుణాచలేశుని దర్శన భాగ్యం కలిగే వరకు ఎటువంటి విఘ్నాలు కలగకూడదని ప్రార్థించాము. ఇక్కడ ఈ సంబంధ వినాయకుడు భక్తుల కోరిక మేరకు ఏ ఆటంకాలు కలగకుండా అరుణాచలేశుని దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. ప్రతీ నెల చతుర్దశి నాడు ఈ ఆలయంలో కొలువై ఉన్న సంబంధ వినాయకునికి ప్రత్యేకమైన అభిషేకాదులు పూజలను నిర్వహిస్తారు. కార్తీక దీపోత్సవ సమయంలో మూడవ రోజు ఈ మహోత్సవానికి ఏ విఘ్నము కలగకుండా రక్షించమని సంబంధ వినాయకుని ఆలయంలో ప్రత్యేకమైన అభిషేక అర్చనాదులు నిర్వహిస్తారు. ఆ రోజు విశేషంగా సంబంధ వినాయకునికి బంగారు కవచం అలంకరిస్తారు. ఈ కవచంలో ఎంతో కళాత్మకంగా రూపకల్పన చేసిన పీఠభాగం, గణపతి బొజ్జకు చుట్టుకుని ఉన్న నాగాభరణం, ధ్యంజం, ఆభరణాలు, రెండు పాదాలు, నాలుగు చేతులు, ఏకదంతం, త్రిపుండ్రాలు, కిరీటంతో ఉన్న సంబంధ వినాయకుడు ఈ అలంకరణలో ఎంతో వైభవంగా వెలిగిపోతూ ఉంటారు. ఈ వైభవోపేతమైన సంబంధ వినాయకుడిని దర్శించుకున్న భక్తులు, ఆహా, పార్వతీదేవి ఎంతో ప్రేమగా పసుపుతో మలిచిన పసివాడు పసిడి ఆభరణాలతో పసిమిచాయతో కాంతిలీనుచు మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు కదా అని తన్మయత్వంలో ఉండిపోతారు. అదే సమయంలో ఆలయంలో ఉన్న వినాయక ఉత్సవమూర్తిని కూడా ప్రత్యేకంగా బంగారు కవచంతో అలంకరించి దీప ధూప నైవేద్యాలు సమర్పించి మూషిక వాహనంపై అధిరోహింపచేసి సంబంధ వినాయకుని ఆలయానికెదురుగా ఆసీనులను గావిస్తారు. వినాయకునితో పాటు పంచమూర్తులలో ఒకరైన చండీశ్వరుణ్ణి ప్రత్యేకంగా అలంకరించి ఈ ఆలయం ముందు ఆసీనులను గావిస్తారు. సంబంధ వినాయకునికి విశేషమైన పూజాది కైంకర్యాలు నిర్వహించి ఉత్సవమూర్తులకు కూడా ప్రత్యేకమైన నీరాజనాలను అర్పిస్తారు. ఆ సమయంలో ప్రముఖులు, అర్చకులు కార్తీక దీపోత్సవానికి ఏ అడ్డంకులు లేకుండా సజావుగా నిర్వహించమని సంబంధ వినాయకుడిని ప్రార్థించి కొబ్బరికాయలను కొడతారు. ఆ తరువాత వినాయకుడు మూషిక వాహనంపై, చండీశ్వరుడు వృషభ వాహనంపై మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్ళి భక్తులను అనుగ్రహిస్తారు. సంబంధ వినాయకుని ఆలయానికి కుడివైపున దండపాణి స్వామికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయం పైకప్పు మరోవైపున పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉండగా వారికి ఇరువైపులా గజానన షడానులు ఉన్నారు. ఈ ఆలయ విమానంపై అనేక మంది మహాత్ములు, ఋషులు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆయనకి ఇరువైపులా మహర్షులు కొలువై ఉన్నారు. ఈ ఆలయ గోడలపై అనేక శాసనాలు ఉన్నాయి.
వారికి ఎడం వైపున అరుణాచలేశ్వరునికి మొక్కులు తీర్చుకునే వారికి తులాభారం ఉంది. సంబంధ వినాయకుని ఆలయం నుండి ఆలయ ప్రదక్షిణగా వెళుతుంటే మూడు వైపులా ఉన్న ప్రాకార గోడలపై ఎన్నో శిలాశాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలలో చోళ పాండ్య పల్లవ హొయసల విజయనగర పాలకుల భక్తి ప్రపూర్ణ స్మృతులు అంకిత విశేషాలు పుష్కల భూ కనక రత్న వస్తు వాహనాల సమర్పణలకు సంబంధించిన వివరాలు లిఖించబడి ఉన్నాయి. అరుణాచలేశ్వరునికి స్వర్ణ సింహాసనం రత్న ఖచ్చిత రమణీయ ఆభరణాలు నటరాజ దివ్యపాద ముద్రికలను కొప్పేరు సింగన్ సమర్పించినట్లు ఈ శాసనాలలో పేర్కొనబడి ఉన్నాయి. ముఖ్యంగా విజయనగర పాలకుల కాలంలోని శ్రీకృష్ణదేవరాయలు అరుణాచలేశ్వర ఆలయంలోని వినాయకునికి సుందరమైన రథం ఇంద్ర విమానం మరికొన్ని కానుకలు సమర్పించినట్లు ఈ శాసనాల ద్వారా వెల్లడవుతుంది. వివిధ రాజవంశ పాలకుల సంపన్నుల ఉదారుల భక్తిపూర్వక సమర్పణలతో అరుణాచలేశ్వర ఆలయం విస్తరించబడి విశిష్టతను సంతరించుకుంది. ఇప్పటి వరకు మహిమాన్వితమైన అరుణాచలేశ్వర ఆలయ ఆరవ ఆవరణలోకి ప్రవేశించే ముందు మండపానికి ఇరువైపులా ఎంతో వైభవంగా కొలువైయున్న సంబంధ వినాయకుని ఆలయం యొక్క విశిష్టతను దండపాణి ఆలయం యొక్క ప్రాముఖ్యతను దర్శించుకున్నాం. వచ్చే భాగంలో అరుణాచలేశ్వర ఆలయ ఆరవ ఆవరణలోకి ప్రవేశించటానికి ముందుగా ఉన్న మండపం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. శ్రీరమణాయ శ్రీ అపేత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రవం అరుణాచల. శివనిధి శివాలయా